నమస్కారం, హెల్త్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు హెల్త్ లైన్ కార్యక్రమంలో మనతో పాటున్నారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ వైద్యులు, ప్రముఖ చర్మ వ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ గారు. చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861-230-3999 కి కాల్ చేయండి. నమస్తే సార్, వెల్కమ్ టు హెల్త్ లైన్. నమస్తే సార్. ప్రజెంట్ సమ్మర్ అనేది రన్ అవుతూ ఉంది, సో సమ్మర్ సీజన్ లో మనం చూసినట్లయితే ఎక్కువ కామన్ గా స్కిన్ ప్రాబ్లమ్స్ అనేది వింటూనే ఉంటాం, సో ముఖ్యంగా ఈ సమ్మర్ లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్స్ గురించి తెలియజేస్తారా? మనకు ముఖ్యంగా సమ్మర్ వచ్చేసరికి ఏమవుతుందంటే వాతావరణంలో వేడి శాతం ఎక్కువయ్యే కొద్దీ చర్మానికి ఒక గుణం ఉండేది ఏంటంటే ఇది టెంపరేచర్ అనేది శరీరంలోని అవయవాలతో పాటు మనకు చర్మం కూడా కంట్రోల్ చేయడానికి యూజ్ అవుతుంది. వాతావరణంలో ఎప్పుడైతే మనకు వేడి అనేది ఉంటుందో చెమట రూపంలో అది చల్లబరుస్తూ ఉంటుంది. సో మనకు వాతావరణంలో ఈ సెంటిగ్రేడ్ అంటే టెంపరేచర్ ఒకప్పుడుతో పోల్చుకుంటే చాలా విపరీతంగా ఉంది. అటువంటిప్పుడు ఏంటంటే మనకు ఈ స్వెట్టింగ్ అనేది, స్వేదం అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ చెమట అనేది ఎక్కువ వస్తూ ఉంటుందో వాళ్ళకి ఏమవుతుందంటే ఈ స్వెట్ గ్లాండ్స్ అంటారు వాటిని, స్వేద గ్రంథులు, అవి బ్లాక్ అవుతాయి. అంటే ఎక్కువ ఎక్సెస్. సో ఇది ఎప్పుడైతే బ్లాక్ అవుతుందో అప్పుడు ఏంటంటే చెమట పొక్కులు అంటారు. ఇది ఎక్కువ కాలం అనేది అలా బ్లాక్ అవ్వడం వల్ల అది చీమ్ పట్టడం కొంతమందికి జరుగుతూ ఉంటుంది. సో కామన్గా మనకు ఫస్ట్ ఏంటంటే చెమట వల్ల వచ్చే ప్రాబ్లంలో అది స్వెట్ డెర్మటైటిస్ అంటారు. ఆ స్వెట్ డెర్మటైటిస్ కాకుండా అవుట్డోర్ అంటే ఇండోర్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ అవుట్డోర్లో వర్క్ చేసే వాళ్ళకి కానీ మెయిన్గా ఏంటంటే ఈ అల్ట్రావైలెట్ రేస్ అనేటివి పడడం వల్ల పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్. ఈ పాలిమార్ఫిక్ లైట్ ఎరప్షన్స్ అనేటివి ఎక్స్పోజర్ ఏరియాస్ అంటే మనకు సూర్యకాంతి తగిలే దగ్గర అది ఫేస్ పైన కావచ్చు, హ్యాండ్స్ పైన కావచ్చు, నెక్ పైన కావచ్చు వస్తూ ఉంటాయి. అది కొంతమందికి తెల్ల మచ్చలుగా ఉంటాయి, కొంతమంది నల్ల మచ్చలుగా, పొక్కుల్లాగా వస్తుంటాయి, సన్న సన్న చుక్కల్లాగా వస్తుంటాయి, రకరకాలుగా వస్తుంటాయి. ఇవి కూడా కామన్గా వస్తుంటాయి. అదేవిధంగా సన్ బోన్ అంటే ఉన్నట్లుండి ఆఫీస్ ఇండోర్లో ఉండి అవుట్డోర్లో తిరిగినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఫంక్షన్లు ఏమైనా ఉన్నాయి, పిలుపులకు అటువంటివి బయట తిరుగుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఏంటంటే ప్రొటెక్ట్ చేసుకోవాలని వాళ్ళకున్నా కూడా వితౌట్ ప్రొటెక్షన్ అనేది వెళ్తూ ఉంటారు. ఓకే. సో దానివల్ల ఏంటంటే ఈ సన్ బర్న్ అవుతూ ఉంటుంది, బర్న్స్. సో అది కూడా టెంపరీని. సో ఇది కాకుండా ఏంటంటే కొంతమందికి లైట్గా నలుపు ఉంటుంది, ఈ సూర్యకాంతిలో ఎక్కువ తిరగడం వల్ల అది నలుపు ఎక్కువ అవుతుంది. దీన్ని మెలనోడర్మ అంటారు. ఎవరికైతే మంగు అనేది ఉంటుందో ఆ మంగు కూడా మనకు ఎక్కువ అవుతుంది. ఇదే కాకుండా కొన్ని రకాల మెడికేషన్ అనేది ఈ సూర్యకాంతి తగిలినప్పుడు ఫోటోటాక్సిక్ రియాక్షన్ అంటారు. అంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత మనం ఆ సూర్యకాంతిలో ఎక్స్పోజ్ అయిన తర్వాత కొంతమందికి అలా కూడా వస్తూ ఉంటాయి. అయితే దీంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వచ్చేసరికి ముఖ్యంగా మనకు ఈ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువ ఉండాలి. స్పైసీ ఫుడ్ అంటే అవుట్డోర్ వర్క్ చేసే వాళ్ళు కాకుండా ఇండోర్లో ఉండి కూడా కొద్దిగా స్పైసీ ఫుడ్ కానీ ఎక్కువ తీసుకున్నప్పుడు కొంతమందికి చాలా విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. అదేవిధంగా క్లాత్, ఎప్పుడు కూడా మనకు ఈ క్లాత్లు నైలాన్ కానీ సింథటిక్ కానీ ఈ పార్టీ వేర్స్ కంటే వెల్ అండ్ గుడ్, ఏమి ఇబ్బంది ఏం లేదు. కానీ బయట నార్మల్గా మాత్రం కాటన్ వాడుకోవడం మంచిది. అదేవిధంగా వాటర్ అంటే స్నానం చేయడానికి ఎక్కువ శాతం ఈ డెటాల్లు కొంతమంది ఇవి వాడుతూ ఉంటారు. సో అవి వాడకుండా ఉండడం అనేది మంచిది. అంటే అది మంచిదే కానీ ఈ ఇవేంటంటే మనకు కొన్ని సందర్భాల్లో ఇరిటేట్ అవుతాయి. అదేవిధంగా వాడే సోపుల్లో మాయిశ్చరైజర్ బేస్ లేకుండా చూసుకోవాలి. స్నానం రెండు పూట్ల చేయడం మంచిది. అవుట్డోర్ పోయించిన తర్వాత మనకు రెండు పూట్ల స్నానం చేయడం మంచిది. అదేవిధంగా బాడీ లోషన్స్లో వీలైనంత వరకు చర్మం నార్మల్గా కానీ డ్రైగా ఉంటే తప్ప మాయిశ్చరైజర్ లేకుండా చూడాలి. ఎందుకంటే మాయిశ్చరైజర్ మనకు వాడుకున్నప్పుడు ఈ చెమట స్వేద గ్రంథులు, స్వెట్ గ్లాండ్స్ పోర్స్ అనేటివి బ్లాక్ అవుతాయి. కాబట్టి వీలైనంత వరకు అది వాడకుండా ఉండడం, అవాయిడ్ చేయడం మంచిది. అదేవిధంగా అవుట్డోర్ వర్క్ చేసేవాళ్ళు కానీ ఈ మంగు ఇది ఉన్నవాళ్ళు కానీ సన్స్క్రీన్స్ వాడుకోవడం చాలా మంచిది.
అయితే బయట మార్కెట్లో దొరికే సన్స్క్రీన్స్ కానీ డాక్టర్ చేత రాయబడిన సన్స్క్రీన్స్లో ఒక 4 గంటలు లేదా 6 గంటలు మ్యాక్సిమం పనిచేస్తుంది. దీంట్లో పేషెంట్ కంఫర్ట్ అనేది దానికంటే ముఖ్యం. ఏంటంటే ఎస్పీఎఫ్ సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అనేది, అది 30+ నుంచి 50, ఇప్పుడు 70+ కూడా వస్తూ ఉన్నాయి. దీంట్లో ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళకు వేరుగా ఇస్తున్నాం, నార్మల్ స్కిన్ ఉండే వాళ్ళకు వేరుగా ఇస్తున్నాం, కొంతమంది పింపుల్స్ ఉండే వాళ్ళు సన్ స్క్రీన్ అడుగుతూ ఉంటారు, వాళ్ళకు వేరుగా అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మనకు ఈ మంగు లేకపోతే సన్ బర్న్ ఏదన్నా అయినప్పుడు దాన్ని దగ్గరలో ఉన్న డెర్మటాలజిస్ట్ని ఏమన్నా కలిసి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనకు చర్మం ఫాస్ట్గా ఇంకొద్దిగా డ్యామేజ్ కాకుండా బర్న్ కాకుండా ఉంటుంది. కొంతమంది ఫిజికల్ ప్రొటెక్షన్ లైక్ ఈ టోపీ క్యాప్ పెట్టడం ఇది ఉంటుంది, కానీ క్యాప్ పెట్టినప్పుడు తలలో ఎవరికైతే చుండ్రు ఇది ఉంటే అది వాళ్లకు ఎక్కువగా అవుతుంది. ఈ బైక్ రైడింగ్ కానీ బయట అవుట్డోర్లో వర్క్ చేసే పిల్లలు ఎవరైనా అంటే ఎక్కువ బైక్లో పోతూ ఉంటారు కదా, వాళ్ళు వీలైనంత వరకు హెల్మెట్ పెట్టుకోవడం అన్ని రకాలుగా శ్రేయస్కరం. ఓకే రైట్. అలాగే సార్, ఇప్పుడు సన్స్క్రీన్ విషయానికి వస్తే ఇప్పుడు సీజన్ బట్టి మనకి సన్స్క్రీన్ అనేది మారుతుందా లేదనంటే, అంటే బేసిక్గా ప్రతి ఒక్కళ్ళు ఒకళ్ళు యూజ్ చేశారంటే పక్క వాళ్ళు కూడా అదే యూజ్ చేస్తూ ఉంటారు, సో స్కిన్ వేరియేషన్స్ అనేది ఉంటుందా మనం సన్స్క్రీన్ చూస్ చేసుకునేదానికి? అదేం లేదమ్మా. ఏంటంటే సన్స్క్రీన్ వాడడం అనేది మంచిదే, కానీ దీంట్లో క్వాలిటీ అనేది సీజన్ బట్టేమీ మారదు. కాకపోతే మనకు సన్స్క్రీన్స్ అనేటివి ఎప్పుడైనా కూడా చలికాలమైనా ఎండాకాలమైనా మనకు మంచు ఇది ఉన్నప్పుడు సన్స్క్రీన్స్ అనేటివి వాడుకోవచ్చు, ఎక్సెప్ట్ వర్షం పడేటప్పుడు తప్ప మిగిలిన ఏ కాలంలో అయినా కూడా వాడుకోవచ్చు. అయితే నార్మల్ స్కిన్ ఉండేటప్పుడు వాళ్లకు జెల్ ఫార్ములేషన్ అయినా పడుతుంది, కొంతమందికి లోషన్స్ అయినా పడతాయి. కాబట్టి చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటంటే మేము సన్స్క్రీన్స్ వాడుకున్నప్పుడు మాకు కొద్దిగా బాగా జిడ్డుగా ఉంది అనేసి చెప్తూ ఉంటారు. ఆయిల్ ఫ్రీ సన్స్క్రీన్స్ కానీ వాటర్ రెసిస్టెంట్ సన్స్క్రీన్స్ కానీ ఉన్నాయి. ఎప్పుడు కొంతమందికి చాలా ఎక్కువ స్వెట్టింగ్ అనేది ఉంటుంది, ఆ స్వెట్టింగ్ ఉండేటప్పుడు మనకు ఈ సన్స్క్రీన్స్ ఆయిల్ రెసిస్టెన్స్ సన్స్క్రీన్స్ అంటే ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు సమ్మర్ వెకేషన్స్ వస్తున్నాయి, పిల్లలు ఎక్కువ శాతం ఏంటంటే కొద్దిగా మనకు స్విమ్మింగ్ కానీ లేకపోతే స్కేటింగ్ కానీ బయట ఎక్కువ పోతూ ఉంటారు వీళ్ళలో. అంటే స్కేటింగ్ మిగిలింది చెప్పలేం కానీ కొన్ని ఇండోర్ గేమ్స్కు పిల్లలు జాయిన్ అవుతూ ఉంటారు. వీళ్ళకైతే మనకు స్పెషల్గా చెప్పలేం కానీ ఎవరైతే ఈ స్విమ్మింగ్ కానీ ఇది పోయేటప్పుడు కొన్ని బ్లీచింగ్ ఏజెంట్స్ కొంతమంది కలుపుతారు, అంటే ఓజోన్ క్లీనింగ్ ఉంటే పర్లేదు కానీ బ్లీచింగ్ ఏజెంట్స్ ఏదైనా కలిపినప్పుడు చర్మం ఎక్కువ ట్యాన్ అవుతుంది. సో వాళ్ళు సన్స్క్రీన్స్ వాడుకోవడం మంచిది. అదేవిధంగా మనకు సముద్ర తీరాన్ని పోయి సముద్ర స్నానాలు గట్ల పోయినప్పుడు, అంటే ఏదైనా ఎక్స్కర్షన్ కానీ ఫ్యామిలీ గెట్ టుగెదర్ అలా వెళ్ళినప్పుడు అక్కడ స్నానం చేసిన వెంటనే అంటే వెళ్ళే టైమింగ్ అన్నీ ఇంపార్టెంట్, అప్పుడు బాగా డ్యామేజ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. సో మనకు ఆ టైంలో అనేది స్నానం చేసి సముద్ర స్నానం చేసేసి బయటికి రాగానే మామూలు వాటర్ తోటి కడుక్కొని వాళ్ళు సన్స్క్రీన్ సన్ ప్రొటెక్షన్ అనేది తీసుకోవడం చాలా మంచిది. ఓకే సార్. అలాగే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఎక్కువ వాటర్ ఇంటేక్ ఉంటే స్వెట్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి వాటర్ తక్కువ తాగడం జరుగుతూ ఉంటుంది. యాజ్ అ పర్సన్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ సమ్మర్లో ఎంత వాటర్ తీసుకుంటే మంచిది అంటారు? అలా ఏమీ ఉండదమ్మా, ఎందుకంటే స్వెట్టింగ్ అనేది బయటికి పోయినప్పుడు బాడీలో వాటర్ అనేది లెవెల్స్ అనేవి మనకు తగ్గుతూ ఉంటాయి. జనరల్గా ఈ ఎండాకాలంలో మనం వినే పదంలో ఇంకోటి వేడి వేడి చేసింది, నాకు వేడైంది అనేది, యూరిన్ అనేది మంటగా పచ్చగా వస్తూ ఉంది అనేది. ఇప్పుడు ఒకటి నార్మల్గా ఒక పర్సన్ 3-4 లీటర్స్ తీసుకున్నా మంచిది. ఓకే, అంతకంటే ఎక్కువ తీసుకున్నందు మాత్రాన అది బాడీలో ఏమి ఉండిపోదు. మనకి ఎక్సెస్ అనేది బాడీ ఎంత కావాలో అంత యూటిలైజ్ చేసుకుంటుంది, మిగిలింది యూరిన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. ఓకే, అయితే వీళ్ళు వాటర్ అనేది తీసుకున్నా తీసుకోకపోయినా స్వెట్టింగ్ అనేది వస్తుంది, బాడీ టెంపరేచర్ చర్మాన్ని కొద్ది కూల్ చేస్తూ ఉంటుంది. అవును. అదేవిధంగా ఏంటంటే బయట టెంపరేచర్ పెరిగే కొద్దీ మనం ఏసీ టెంపరేచర్ని ఏం చేస్తామంటే అది 16-18కి ఇలా షిఫ్ట్ చేస్తూ ఉంటాం. సో అది జనరల్గా ఎవరింట్లో అయినా అలాగే జరుగుతుంది, బికాస్ ఈ టెంపరేచర్ అనేది ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ చాలా లోగా ఉన్నాం బయట వచ్చి అది 38-40 దాటడం అనేది జరుగుతుంది. జరిగినప్పుడు ఏంటంటే ఈ రెండు కోఆర్డినేట్ చేసుకోవడంలో కొద్దిగా బ్యాలెన్స్ తప్పుతూ ఉంది. ఓకే, సో అలా కూడా మనకు రూమ్ టెంపరేచర్ను
25 కానీ 24 కానీ అలా పెట్టుకున్నప్పుడు, ఇనిషియల్గా కావాలంటే మనకు ఏసీ టెంపరేచర్ కొద్దిగా లోలో పెట్టుకొని వన్స్ కూల్ అయిన తర్వాత దాన్ని రూమ్ టెంపరేచర్కి మార్చుకుంటే సో ఆ టాలరేటింగ్ కెపాసిటీ అనేది నార్మల్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది నా పర్సెప్షన్, బట్ ఎక్కడ థిరీస్లో అనేది దొరకదు. యూజువల్గా ఒక ఏసీ రూమ్లో ఉండేవాళ్ళు ఎండలో ఒక 10 నిమిషాలు వెళ్ళారనుకోండి, నాకు విపరీతమైన చెమట పట్టేసి నేను దాన్ని తట్టుకోలేకపోతున్నాను డాక్టర్ అనేసి చెప్పేవాళ్ళు ఎక్కువ ఉంటుంది. విపరీతమైన చెమట పడడం, ఈ చెమట పట్టినప్పుడు ఆటోమేటిక్గా అంటే దప్పిక అవుతుంది వాళ్ళు, ఆ టైంలో కూల్ డ్రింక్ కంటే వాటర్ తీసుకోవడం మంచిది. మంచిది. సో ఆ వాటర్ అనేది లెవెల్ ఎప్పుడైతే బాడీలో అనేది కాన్స్టెంట్గా తీసుకుంటూ ఉన్నారో మనకు యూరిన్ అనేది యూరిన్ ట్రాక్ కానీ అన్ని రకాలుగా మంచిది. వాటర్ ఎక్కువ తీసుకునే కొద్దీ చెమట రూపం చెమట ఎక్కువ పడుతుంది అనేది కాదు, అది తప్పు. రైట్. అలాగే సార్, ఈ మధ్య కాలంలో మనం ఈ స్కిన్ క్యాన్సర్స్ కి సంబంధించి ఇప్పుడు కొత్తగా శారీ క్యాన్సర్ అని ఏ సంథింగ్ సంథింగ్ వింటున్నాం, అంటే శారీ క్యాన్సర్స్ అని ఇట్లా స్కిన్ కి సంబంధించి, అంటే బట్టలు టైట్ గా వేసుకున్నా కూడా ఇవన్నీ కూడా అంటే వాళ్ళు బిగించేసిన దాని వల్ల అక్కడ వాళ్ళకి మార్క్ పడి అది క్యాన్సర్ కింద మారే అవకాశాలు ఉంటున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇప్పట్లో నాకు తెలిసి అది వినడం లేదు, అంటే నేమైతే ఉంది. బికాస్ ఈ నడుం దగ్గర ఏంటంటే టైట్గా మనకు ఉన్న వల్ల ఇనిషియల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు అల్సర్ ఫామ్ అవుతుంది. అల్సర్ ఫామ్ అయ్యి అది అలాగే చూపించుకోకుండా అలాగే ఉన్నప్పుడు వాళ్ళు అవుట్డోర్ వర్క్లో ఎక్కువ ఉన్నప్పుడు ఆ అల్సర్ పైన అల్ట్రావైలెట్ రేస్ పడి చాలా తక్కువ మందిలో అరుదుగా చూస్తూ ఉంటాం. అంతేగాని శారీస్ కట్టడం వల్ల అందరికి క్యాన్సర్లు వస్తే ఇంకా లేదు, అలా ఏమి ఉండదు. సరేనా, కాకపోతే ఆ శారీ కట్టే దగ్గర నడుం దగ్గర కొంతమంది టైట్గా అనేది థ్రెడ్ వేసుకోవడం వల్ల ఆ రాపిడికి మొదట అల్సరేషన్ అనేది వస్తుంది. ఆ అల్సర్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తాయి. వచ్చిన తర్వాత దాని తర్వాత అనేది అది చాలా అరుదుగానే చూస్తాం. అది అందరిలో వచ్చే అవకాశం అయితే లేదు. లేదు లేదు, అందరిలో వచ్చే అవకాశం లేదు. మరి ఇప్పుడు ప్రతి ఒక్క దానికి ఒక ట్యాగ్ ఉంటుంది కంపల్సరీ, ఇది చేసామంటే ఇది అనేది వస్తుంది ఇంటర్నెట్లో, కాబట్టి జాగ్రత్త తీసుకోవడం మంచిది. అండ్ సార్, ఈ సమ్మర్లో స్కిన్ మీద ర్యాషెస్ రావడం, రెడ్ కలర్ గా ఏదో బర్న్ అయిపోయినట్టు ర్యాషెస్ రావడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో పిల్లల్లో కూడా ఇవి ఎక్కువ చూస్తూ ఉంటాం. సో దీనికి కారణం ఏంటంటారు? మనకు పిల్లల్లో చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా. రెండోది ఏంటంటే పిల్లల్లో మనకు ఇప్పుడు ముఖ్యంగా పిల్లల్లో వచ్చేసరికి కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు బాగా ఫెయిర్గా ఉన్నారు, తర్వాత కరా తగ్గారని వాళ్లకు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే రెండు రకాల సోపులు వాడడం, వాళ్ళకు బాడీ మసాజ్ ఆయిల్ వాడడం, దాని తర్వాత సుండిపిండి శనగపిండి దానిపైన రెండు సోపులు ఒక పియర్స్ డవ్ అన్ని కలిపి మిక్స్ చేసి వాడుతూ ఉంటారు. వేడి వేడిగా వాటర్ పోయడం చాలా ఒక్కొక్కరు, అంటే ఇప్పుడు చెప్పిన దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో పోతూ ఉంటారు. బట్ దీంట్లో మనం ఎంత డ్యామేజ్ చేస్తున్నాం. యూజువల్గా పిల్లలను సన్లైట్కి ఎక్స్పోజ్ చేయరు, కానీ అది ఒక రకంగా మంచిది చెడు కూడా. ఎర్లీ అవర్స్లో అంతకుముందు పిల్లల్ని ఆరు బయట కూర్చోబెట్టి కొద్దిగా ఆయిల్ మసాజ్ చేసి ఒక 10-15 నిమిషాలు ఎండలో ఉంచేవాళ్ళు, దానివల్ల విటమిన్ డి తయారయ్యేది. ఇప్పుడు పిల్లల్లో పెద్దవాళ్ళల్లో విటమిన్ డి అనేది సర్వసాధారణం అయిపోయింది. లోపం అనేది ఎవరికి చూసినా విటమిన్ డి లోపం అనేది కామన్, ఎందుకంటే సూర్యుడు పైకి వెళ్ళిపోయేటప్పటికి నిద్రలేస్తున్నారు మళ్ళీ ఇలా ఉంది. కాబట్టి స్కిన్ బర్న్ అనేది కనిపిస్తూ ఉన్నాయి, కానీ మనకి విటమిన్ డి లోపం అనేది కామన్ కనిపిస్తుంది. బట్ ఈ చెమట పొక్కులు ఇది అనేది వాళ్లకు వాతావరణాన్ని బట్టి మన పిల్లల స్కిన్ అనేది ఏంటంటే చాలా సెన్సిటివ్గా ఉంటుంది. కాబట్టి ఆ సెన్సిటివ్గా ఉన్నప్పుడు విపరీతంగా వాళ్ళ స్కిన్ డ్యామేజ్ చేయడం అంత కరెక్ట్ కాదు. అంటే ఈ ఆయిల్ మసాజెస్, ఈ వేడి వేడి నీళ్లు పోయడం అనేది మంచిది కాదు. అదేవిధంగా సోప్ అనేది లైట్గా సోప్ పెట్టచ్చు, బట్ దాంట్లో మాయిశ్చరైజర్ బేస్ ఉంటే పిల్లల స్కిన్ సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ మాయిశ్చరైజర్ బేస్ అనేది వాడడం అనేది చాలా మంచిదే. కానీ అది రెండు మూడుగా రుద్దడం, రెండు మూడు సార్లు వేసి రుద్దడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఏ సోప్ వల్ల కానీ ఏ బాడీ లోషన్స్ వల్ల కానీ లేని కలర్ రాదు, ఉన్న కలర్ పోదు. కాకపోతే మనం డ్యామేజ్ చేయడం వల్ల కలర్ అనేది కంపల్సరీ స్కిన్ డ్యామేజ్ అవ్వడం
అది రెడ్ అవ్వడం, రెడ్ అయిన తర్వాత ఇంకా నలుపు అవ్వడం జరుగుతుందేమో కానీ మనకి అంటే రంగు అనేది రారు. బట్ సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత స్కిన్ కు ట్రీట్మెంట్స్ ఏదైనా చేసుకొని మంచి డైట్ తీసుకుంటే కలర్ మారచ్చేమో కానీ బట్ ఎక్స్టర్నల్ సోపుల వలయంలో అయితే రాదు. రాదు, రైట్. ఓకే సార్, ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనకొరకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. చర్మ సంబంధిత సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. రైట్. అండ్ సార్, మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది కూడా వింటూ ఉంటాం, చూస్తూనే ఉన్నాం. సో అసలు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏ విధంగా వస్తాయి, అసలు రావడానికి కారణాలు ఏంటంటారు? మనకు ఇప్పుడు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఈ ఎండాకాలంలో విపరీతం చాలామంది ఏంటంటే నాకు చెమట పట్టినప్పుడు దురదలు ఎక్కువ అవుతున్నాయి, పోయినట్లే పోయి మళ్ళీ వస్తున్నాయి అనేది చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అయితే ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడానికి రీజన్ అనేది మనకు తడిగా ఉండే బట్టలు వేసుకోవడం, లేదా ఒకరికి ఉన్న ఎవరైనా ఉన్న వాళ్ళ బట్టల్లో మనం వాడుకోవడం, అందరితో కలిపి వాడినప్పుడు ఒకరికి ఉండే డబ్బులు ఇంకొకరికి వాడడం, ఈ సోప్స్ అది షేర్ చేసుకోవడం, టవల్స్ కానీ, ఇది జస్ట్ ఇది వెరీ కామన్ ప్రాబ్లం ఈ హాస్టల్లో ఉండే పిల్లలకు. కానీ ఇవన్నీ ఒక ఎత్తు అయితే మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్ పోగొట్టడం నిజంగా డాక్టర్స్కు ఈ మధ్య కాలంలో చాలా ఛాలెంజింగ్. ఓకే, ఇప్పుడు కామన్గా ఒక పర్సన్ ఫంగల్ ఇన్ఫెక్షన్ తోటి ఎంటర్ అయిన తర్వాత క్లినిక్లోకి వాళ్ళకేంటంటే సైకలాజికల్గా ఒక ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామనుకోండి, సైకలాజికల్గా ఏమనిపిస్తుందంటే నాకు ఇన్ఫెక్షన్ తగ్గింది, దురద తగ్గిపోయింది, ఇంకేం అవసరం లేదో అనే టయానికి మళ్ళీ తిరగబడుతుంది. సో ఇలా మెడిసిన్స్ మారుస్తూ మారుస్తూ లేకపోతే ఆన్ అండ్ ఆఫ్గా తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇది ఉంటుంది. ఓకే, కానీ కొంతమందిలో అయితే అంటే చాలామందిలో ఏదో చిన్న సమస్య ఎక్కడ ఉంటుంది, బట్ అది వాళ్ళు ట్రేస్ చేయడానికి కానీ మేము కొన్ని సందర్భాల్లో అడగలేకపోవడం, లేకపోతే డయాగ్నోసిస్ అనేది ఈజీ, జబ్బును కనుక్కోవడం ఈజీ, బట్ వాళ్లకు కారణాన్ని తీసి పక్కన పెట్టినంత వరకు మనకు అది పోదు. ఖచ్చితంగా కారణం అనేది తీసి పక్కన పెట్టాలి. ట్రీట్మెంట్ ఇవ్వడం ఈజీనే, ఆ ట్రీట్మెంట్ అనేది ఇన్ని రోజులు వాడాలి, ఆ మెడిసిన్స్ ఇవ్వడం, అది సింగిల్ డ్రగ్గా డబుల్ డ్రగ్గా అనే డోస్ కానీ ఏదైనా అడ్జస్ట్ చేసి వేయచ్చు. కానీ ఇక్కడ వాళ్లకు కారణం అనేది మనం ట్రేస్ చేయడం, వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఎండాకాలం వచ్చేసరికి ఎవరికైతే చెమట ఎక్కువ పడుతూ ఉంటుందో వాళ్లకు ఆల్రెడీ చెప్పాను కదా, కాటన్ క్లాత్ వేసుకోవడం, సన్నీళ్ళతో స్నానం చేయడం, లేదా మనం వాడే వాటర్లో ఆల్రెడీ అంటే ట్యాంక్ అని ఇది ఆ ఇన్ఫెక్షన్ అంటే ఫంగస్ అనేది మనం ఎక్కువ రోజులు ట్యాంక్ క్లీన్ చేయకుండా ఉంటే ఉంటుంది, రెగ్యులర్గా వాడే వాటర్లో కానీ మన శరీరం పైనే ఉంటాయి ఏవి కూడా ఈ బ్యాక్టీరియా ఫంగస్ మన శరీరం పైనే ఉంటాయి, అది మనం ఎప్పుడైతే దాన్ని అది అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది, దానికి అవకాశం రాగానే జబ్బు వస్తుంది, అంతే ఇంకేం లేదు. అలాంటి పరిస్థితుల్లో స్నానం చేశాక నీట్గా తుడవడం, డ్రైగా క్లాత్ వేసుకోవడం, శరీరాన్ని వీలైనంత వరకు డ్రైగా ఉంచుకోవడం చాలా ఉత్తమం. ఎవరి బట్టలు వాళ్ళు వాష్ చేసుకోవడం సపరేట్గా, సోప్ సపరేట్ చేసుకోవడం. ట్రీట్మెంట్ అనేది ఒక 6 వారాల నుంచి 8 వారాల కోర్స్ ఉంటుంది, అది వాడుకోవడం అనేది చాలా మంచిది. సో ఇలా చేస్తే కానీ ఎవరికైతే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందో దీంతోపాటు ట్రీట్మెంట్ అనేది కంపల్సరీ కొద్ది రోజులు అనేటి వాళ్ళు 2 నెలలు అనేది మొదటైతే నెల కానీ 40 రోజులు 60 రోజులు అనేది పడుతూ ఉంటుంది. ఇది ఏది డాక్టర్ చేతుల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఉండదు, అంటే ఎవరం కూడా మనకు ఇది ప్రొలాంగ్ చేయాలనే ఆలోచనతో ఉండదు, బట్ ఆ ఉన్న గ్రేడింగ్ బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. రైట్ సార్, ఇందు గారు లైన్ లో ఉన్నారు. ఇందు గారు నమస్తే అండి. హలో, ఇందు గారు నమస్తే. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మా ఇందు చెప్పమ్మా. గుడ్ మార్నింగ్. మార్నింగ్ మా, చెప్పమ్మా.
సార్ నేను 2023లో సార్ మిమ్మల్ని కన్సల్ట్ అయ్యాను. అది మా బ్రదర్ కి ఎథ్నిక్ ట్రీట్మెంట్ కి కన్సల్ట్ అయ్యాను. ఓకే, మీరైతే తనకి ఎంఎన్ఆర్ఎఫ్ అయితే సర్వీస్ చేశారు. ఓకే, ఒక సిట్టింగ్ అయితే తీసుకున్నాను. తర్వాత తను జాబ్స్ వచ్చిన హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. ఓకే, అక్కడ ఒక సిట్టింగ్ తీసుకున్నాడు ఎంఎన్ఆర్ఎఫ్ కి. ఓకే, రీసెంట్ డేట్ తనకి మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ప్రెసెంట్ మేము నెల్లూరులోనే ఉన్నాము. ఓకే, తను వేరే దగ్గర అంటే ఒకే సిట్టింగ్ లో కంప్లీట్ అవ్వాలి యాక్నెస్ కార్డ్ అనే థాట్తో ప్లాస్టిక్ సర్జన్ అయితే. ఇప్పుడు తనకు పింపుల్ స్కార్స్ ఏనా లేకపోతే ఏదైనా అంటే పెద్దవి చికెన్ పాక్స్ స్కార్స్ కూడా ఉన్నాయా? సార్ అది పింపుల్ స్కార్ హెవీగా ఉంది సార్ తనకి. ఓకే, పింపుల్ స్కార్ అది ఒకేసారి అంటే ఇలా సిట్టింగ్స్ లా కాకుండా ఒకేసారి కంప్లీట్ అయిపోవాలనే థాట్తో ప్లాస్టిక్ సర్జన్ అయితే కన్సల్ట్ అయ్యాము. ఓకే, అది నేమ్ అయితే నేను మెన్షన్ చేయాలనుకుంటాను అయితే. పర్లేదు పర్లేదు అమ్మా, ఏం పర్లేదు. పద్ధతి తర్వాత ఏమంటే తనకి బిఫోర్ ఎలా ఉన్నదో తనకంటే ఎక్కువ అయితే డెప్త్ వెళ్ళిపోయాను అవన్నీ స్కార్స్ అని. ఓకే, ఇప్పుడైతే ప్రెసెంట్ స్టిచెస్ చూసిన తర్వాత కూడా తనకి ఇంకా డెప్త్ ఎక్కువగా స్వెల్లింగ్ పెయిన్ అయితే తగ్గడం లేదు. ఓకే, డాక్టర్ అయితే మేము అడిగితే ఇంకా టైం పడుతుంది అని చెప్పారు. బ్రదర్ అయితే చాలా సఫర్ అవుతున్నాడు. ఓకే, అంటే ప్రెసెంట్ నేనేమనుకుంటున్నా అంటే ఇన్కేస్ ఒకసారి నేను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్న తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని ఫీల్ అవుతున్నాను. మీరు అడిగింది కరెక్టే. ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే ఈ స్కార్స్ వెల్ డిఫైన్డ్ అంటే గుండ్రంగా లేకుండా ఎలా అంటే ఎలా ఉన్నప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తాము. బట్ ఆ సర్జరీ అనేది చేసుకున్నప్పుడు మనకు టైం కావాలి హీల్ కావడానికి. అయితే మీరు రీసెంట్గా 3-4 మంత్స్ అయింది కదా వచ్చి? అవును సార్, 3-4 మంత్స్ అవుతుంది. రైట్ రైట్. ఇప్పుడు మ్యారేజ్ డేట్ ఎప్పుడన్నా ఫిక్స్ చేసుకున్నారమ్మా? లేదు సార్, ప్రెసెంట్ అయితే డేట్ ఫిక్స్ కాలేదు. సరేనమ్మా. సో మనకు ఏంటంటే ఆ స్కార్ ఏదైతే ఉందో స్కార్ రివర్షన్ అనేది చేయొచ్చు ఒకటి. దాంతోపాటు ఏంటంటే ఫ్రాక్షనల్ సివోటో ఉంది, అది కూడా చేయొచ్చు. బట్ ఎంఎన్ఆర్ఎఫ్ అనేది ఇప్పుడు ఎక్కడైతే స్కార్స్ ఆల్రెడీ ఉన్నాయో ఇప్పుడు మనకు ఎంఎన్ఆర్ఎఫ్ చేస్తే ఒక్కొక్కసారి ఏంటంటే ఇంకొద్దిగా స్కార్స్ వచ్చి ఓపెన్ కావడానికి అవకాశం ఉంటుంది. నా దగ్గర ప్రెసెంట్ పిక్స్ కూడా ఉన్నాయి. అంటే బిఫోర్ సర్జరీకి ఎలా ఉంది ఆఫ్టర్ సర్జరీ తర్వాత పిక్స్ చాలా డిఫరెంట్ ఉంది సార్. ఫస్ట్ కంటే ఇప్పుడే అవి డెప్త్ ఇంకా చాలా డెప్త్ గా అనిపిస్తుంది. అంటే అది కంపల్సరీ కొన్ని సందర్భాల్లో అది చేయకూడదమ్మా, చేయకూడదు. అంటే సర్జరీ అనేది స్టిచెస్ కూడా పడ్డాయి సార్, స్టిచెస్ కూడా వేశారు. సో మళ్ళీ ఇంకా ఆ స్టిచెస్ పడిన దగ్గర మాత్రం కంపల్సరీ మళ్ళీ అది రీసర్ఫేసింగ్ చేయాలి. అంటే స్కార్ రివర్షన్ అయితే చేయాలి. స్కార్ రివర్షన్ చేస్తే తనకు ఏదైతే ఎక్స్పెక్టేషన్ ఉందో బట్ అక్కడికి రీచ్ కాలేకపోవచ్చు. ఎందుకంటే ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి మీరు చెప్పే దాని ప్రకారం మొదట ఉన్న స్కార్ కంటే చాలా లోతుకు అంటే ఒకటి లేదా 1.5 సెంటీమీటర్ లోపలికే ఉంటుంది. బట్ దాన్ని రిపేర్ చేయొచ్చమ్మా, ఏమి ఇబ్బంది ఏం లేదు, రిపేర్ చేయొచ్చు. మీరు ఒకసారి క్లీనింగ్ నెంబర్కు ఒకసారి సెండ్ చేయండి. అంటే మీకు నేను ఇచ్చిన ఫైల్లో ఉంటుంది, నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, దానికి ఒకసారి సెండ్ చేయండి. సెండ్ చేస్తే నేను మీకు ఖచ్చితంగా నేను పర్సనల్గా మాట్లాడి నేను చెప్తానమ్మా, గైడ్ చేస్తాను. వీలైనంత వరకు అది టైం కావాలి నాకు కూడా. సో నేను అయితే హడావిడిగా అయితే నేను చేయలేను. ఎందుకంటే ఇప్పుడు ఏదొకటి తొందరపడి చేయడం అనేది కొద్దిగా ఇదే ఇలాగే ప్రాబ్లం అవుతుంది కాబట్టి అలా చేయలేను నేనైతే మాత్రం. ఓకే సార్, ఓకే సార్. అంటే ఇప్పుడు ప్రెసెంట్ తనకి ఎలాగో డ్యామేజ్ అని మేము కూడా తొందరపడాలనుకోవడం లేదు. ఎలాగైనా తనకి అది కొద్ది క్యూర్ అయితేనే బాగుంటుంది అనిపిస్తుంది. సరే అమ్మా, దాన్ని నీట్గా చేయగలనమ్మా, ఏమి ఇబ్బంది ఏం లేదు. మా దగ్గర ఎంఎన్ఆర్ఎఫ్తో పాటు ఫ్రాక్షనల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ అనేది కొద్దిగా అడ్వాన్స్డ్ వర్షనే ఉంది. సో మీకు ముందు పిక్స్ పంపించండి. ఐ థింక్ నేను మీకు ట్రీట్మెంట్ ఇచ్చి ఉంటే ఒక 1 ఇయర్ బ్యాక్ అయినా. సో ఆ పిక్స్ నేను కంపేర్ చేసుకొని ఏం చేయాలనేది మీకు చెప్తాను కంపల్సరీ. సరేనా? ఓకేమ్మా, రైట్. ఇందు గారు థ్యాంక్ యూ. ఓకే, ఇది మెయిన్ ఇక్కడ ఏమవుతుందంటే అమ్మా, సో తను కాదు యూజువల్గా ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఒక స్కార్ అమ్మవారు కానీ ఈ స్కార్స్ కానీ
ఇప్పుడు పెద్ద అయిన తర్వాత ఒకసారి అమ్మవారు అంటే 18 ఇయర్స్ 16 ఇయర్స్ తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత ఆ ఎంటర్ అయిన తర్వాత పిల్లలకు ఆ స్కార్ అనేది అలాగే నిలబడిపోతుంది. వాళ్ళకేంటంటే ఆ నుదుటి పైన కానీ ఫేస్ పైన ఉండే స్కార్ కొట్టొచ్చి ఉంటుంది అలాగే ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ వర్షన్లో ఒకటి అనుకుంటారు, బట్ చెప్పేటప్పుడు మాత్రం కంపల్సరీ సో మీకు ఇలా ఇలా చేయాలి ఇలా అంటే పేషెంట్ మన దగ్గర నిలబడతాడో లేకపోతే లేదనే ఒకటి ఉంటుంది. లేదంటే వీళ్ళు ఏదైతే మాకు ఫాస్ట్గా కావాలనుకుంటారో అప్పుడు డాక్టర్స్ అనే వాళ్ళు ఏంటంటే వాళ్లకు వచ్చిన విధంగా చేస్తారు. వచ్చిన విధంగా చేసినప్పుడు ఏంటంటే మనకు ఒక్కొక్కసారి రివర్స్ అవుతుంది. కొంతమంది ఇప్పుడు ఫేస్ పైన చిన్న చిన్న గడ్డలు మొట్టమొదలు పెట్టుకొని మ్యారేజ్ ఒక 5 డేస్లో ఉండేటప్పుడు హడావిడిగా వస్తారు. దాన్ని ఇప్పుడు ఒక్కొక్కసారి చేసే విధానం అనేది చేస్తాము, వీలైనంత వరకు నేరో హోల్ టెక్నిక్ అనేది చేస్తాం. చాలా మైన్యూట్ హోల్ తోటి లోపల ఉన్న ఫ్యాట్ అంతా తీసేసి ఆ స్వెల్లింగ్ లేకుండా చేసి పంపించగలం. కానీ ఒకవేళ ఈ టైంలో ఒక 3 డేస్ లోపల స్వెల్లింగ్ తగ్గకుండా ఏదైనా అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాడ్ నేమ్ వచ్చి డాక్టర్ దగ్గరికి పోతుంది. స్కార్ విషయంలో ఆ పేషెంట్ విషయంలో నాకు అర్థమైంది ఏంటంటే ఒక పెద్ద స్కార్ ఉంది. ఆ స్కార్ అనేది నేను యాక్చువల్గా నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ అనేటి నార్మల్గా 5 to 10 అని చెప్తాను. అంటే ఇప్పుడు ఒకవేళ 5 సిట్టింగ్ లోపల పోయింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, మంచిది. సో మా క్లినిక్లో ఎంఎన్ఆర్ఎఫ్తో పాటు ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్ కానీ హైలూరినిక్ యాసిడ్తో మిక్స్ చేసి చేస్తున్నాము. రిజల్ట్ అనేది వాళ్ళు పేషెంట్ సైడ్ నుంచి 100% ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదు, బట్ డాక్టర్ వైపు నుంచి 100% ఇవ్వడం తప్పు. ఎందుకంటే ఒక హోప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత వాళ్లకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. నా ఫేస్ ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది అనేది, బట్ రాదు. ఓకే, ఎప్పుడైనా కూడా ఎంఎన్ఆర్ఎఫ్ కానీ ఫ్రాక్షనల్ లేజర్ కానీ చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టాప్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది స్లోగా అనేది వస్తుంది. ఓకే, బట్ 1 ఇయర్ తర్వాత చాలా బాగా వస్తుంది. బట్ అదే విషయాన్ని మనం పేషెంట్ కన్వే చేసినప్పుడు వాళ్ళు రిసీవ్ చేసుకోలేరు. అవును. రెండోది ఈ అబ్బాయి విషయంలో జరిగింది, ఎవరైనా ఈ ఇప్పుడు ఈ రివ్యూస్ చూడడం ఇవి ఎక్కువ అయిపోయింది. సో మనకు ఏమవుతుందంటే ఇది కట్ చేసి ఇలా చేయొచ్చు అనేటప్పుడు ఎగ్జాక్ట్ ఒక సిట్టింగ్లో ఆయనేమో 10 అంటున్నాడు, ఈయనేమో 1 అంటున్నాడు. అందులో ప్లాస్టిక్ సర్జన్ అంటే ఖచ్చితంగా మంచి స్కిల్ ఉంటుంది వాళ్ళకు. నిజం చెప్పాలంటే చాలా ఎక్స్ట్రాడినరీగా స్కిల్ ఉంటుంది. అది ఎక్కడ పొరపాటు జరిగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఓపెన్ చేసిన తర్వాత ఆ స్కార్ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. అవును. సో నార్మల్ కంటే పెద్దదైనట్లు కనిపిస్తుంది. ఇప్పుడు దాన్ని రిపేర్ చేయాలన్నా కూడా మనకు 1 నెల 2 నెలలు టైం తీసుకుంటాం. ఓకే, కానీ స్కార్ మాత్రం మొదట ఏదైతే చెప్పుకుంటామో అదే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఓకే, అంటే మీకు ఆ గీత కనిపిస్తుంది అంటే ఆ గీత లేకుండా కావాలనుకుంటారు. బట్ అక్కడ వేరే వాళ్ళు ఏం చెప్పారు, ఈయన ఏమన్నాడు అనేది మనకు తెలియదు. అవును. బట్ ఆ గీత ఆ స్కార్ చిన్న గీత పడిన తర్వాత దాన్ని లేజర్ ద్వారా కరిగించుకోవచ్చు లేదా కొన్ని ఆయింట్మెంట్స్ ద్వారా కరిగించుకోవచ్చు, బట్ టైం కావాలి. మనం చెప్పుల్లో కాలు పెట్టుకొని వెంట వెంటనే నాకు అంటే కుదరదు. కొన్ని ఎక్స్పీరియన్సెస్ అనేటివి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది మాత్రం మనం పర్ఫెక్ట్గా యాప్ట్గా చెప్పలేము. నిజం చెప్పినప్పుడు చాలా హర్టింగ్గా ఉంటుంది అవతల వాళ్ళకు. అది చాలా యాక్సెప్టెన్స్ అనేది అందం విషయంలో ఫేస్ విషయంలో వీలైనంత వరకు నేను చెప్పాలనుకుండే చెప్పేది. కానీ నేను అవలంబించే పద్ధతి ఒకటి, ఏదైతే ఉందో ప్రాక్టికల్గా ఏది జరుగుతుందో అది పేషెంట్ ముందుంచడం, వాళ్లకు ఒక టైం ఇవ్వడం. వాళ్ళకి టైం ఇచ్చిన తర్వాత సో దాంట్లో ఉన్న ఏదన్నా లొసుగులు ఏదన్నా ఉంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, చేసిన తర్వాత ట్రీట్మెంట్లోకి వెళ్ళడం. బట్ ఇది ఈరోజు పేషెంట్ తప్పిపోతే ఏమైపోతుందో అనే తొందరలో ఏదో ఒకటి చేసేసి వాళ్ళు అలా ఫీల్ అవుతారు, మనం అది లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటాడు. వాడు మొహాన్ని చూసుకున్నప్పుడు అంతా పలానోళ్ళు జడగొట్టాడు పలానోళ్ళు జడగొట్టాడు అని అనుకుంటూనే ఉంటాడు. ఓకే, రైట్ సార్. సో మౌనిక గారు లైన్లో ఉన్నారు. మౌనిక గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో హలో మౌనిక గారు, నమస్తే. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు చెప్పండి మేడం. ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు మౌనిక గారు?
నెల్లూరు అండి. నెల్లూరా, ఓకే. సో డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. అమ్మా మౌనిక చెప్పమ్మా. అదే సార్, అంటే నాకు అప్పుడప్పుడు జిల్లా వస్తుంది ఫేస్ టైంలో. ఓకే, ఏంటి సార్? ఎన్ని రోజులుగా ఉందమ్మా? అంటే ఉంటా సార్ ఫేస్ టైంలో, అంటే నెల టైంలోనే జిల్లా వస్తుంది. ఓకే, ఏంటి రీజన్ అనేది కొంచెం క్లారిటీ కావాలి. మోస్ట్లీ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుందమ్మా, అది ఎక్కువ శాతం ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉంటుంది. సొల్యూషన్ ఏం లేదమ్మా, మీరు బయట వచ్చి యాంటీ ఫంగల్ లోషన్స్ కానీ క్రీమ్స్ కానీ దొరుకుతాయి, ప్రొపిడర్మ్ అనేది దొరుకుతుంది, అది వాడి చూడండి. దాంతోపాటు ఎట్రకోనజోల్ క్యాప్సూల్స్ దొరుకుతాయి 100 mg, అది డైలీ మార్నింగ్ టైం వేసుకోండి. నైట్ టైం ఎట్రాక్స్ అనే ట్యాబ్లెట్ వేసుకోండి, ఒక 10 డేస్ వాడి చూడండి అమ్మా. ఒకవేళ అలాగే మీకు వస్తూ ఉంటే మాత్రం ఒకసారి వచ్చి కనిపిస్తే మంచిదమ్మా. మౌనిక, మా మౌనిక గారు హాస్పిటల్ వచ్చేసి మనకి ఇక్కడ సాయిబాబా గుడి దగ్గర రెయిన్బో హాస్పిటల్ ఉంది కదా, దాని వెనక వీధి, దాని వెనక స్ట్రీట్ శ్రీనివాస స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ అని ఉంటుంది. సో మీరు అక్కడ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వచ్చు. ఓకేనా? అపాయింట్మెంట్ తీసుకోవాలా మేడం? మీకు ఇప్పుడు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కి కాల్ చేసినా కూడా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. యాడ్ లో వస్తుంది, అంటే నెక్స్ట్ మీకు బ్రేక్ లో యాడ్ వస్తుంది, యాడ్ లో నెంబర్ అనేది వస్తుంది, దాన్ని నోట్ చేసి పెట్టుకుని కాల్ చేయండి. ఓకేనా? మీరు డైరెక్ట్ గా వచ్చినా కూడా మీకు అపాయింట్మెంట్ ఇస్తారు, నో వర్రీస్. ఓకే, థ్యాంక్ యూ. మార్నింగ్ 10 నుంచి సార్, 9 to 2, ఈవినింగ్ 5 to 9. మార్నింగ్ 9 to 2 అండ్ ఈవినింగ్ 5 to 9. ఓకేనా? రైట్ అండి మౌనిక గారు. సండే హాఫ్ డే ఉంటుందమ్మా, సండే ఆఫ్టర్నూన్ వరకు అవైలబుల్ లో ఉంటారండి. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో MNRF ద్వారా మొటిమలు, మచ్చలు, ముఖంపై ముడతలు, పొట్టపై చారలు తొలగించబడును. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు, సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179066554042524. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. రైట్ సార్, వన్ మోర్ కాల్ ఉన్నారు. హలో, నమస్తే అండి. హలో, హలో మేడం. ప్రియా గారు నమస్తే. మేడం నమస్తే. మేడం డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే మేడం. మా ప్రియా చెప్పమ్మా. హలో సార్, నేను వేదాపాల నుంచి మాట్లాడుతున్నాను సార్. మా ఆయన ఆర్టీసీ డ్రైవర్ సార్. సరేమ్మా. అవునా? సరేమ్మా, అది ఈ ఎండ వల్ల లేకపోతే చెమట వల్ల ఏంటుందమ్మా? ఏం చేస్తారంటే ఆయనకు కెలమిన్ లోషన్ అనేది దొరుకుతుంది బయట, కెలమిన్ రోజ్ కలర్ లోషన్ దొరుకుతుంది, అది 2 పూట్ల వాడండి. సోప్లు వచ్చి మార్గో కానీ లేకపోతే మైసూర్ శాండిల్ కానీ ఓల్డ్ సింథాల్ కానీ వాడుకోండి అమ్మా. సరేనా? కొద్దిగా ఈ చక్కెరలో కొద్దిగా నిమ్మకాయ రసం అట్లా వేసేసి ఇవ్వండి, కొద్దిగా ఎక్కువ వాటర్ తాగమని చెప్పండి. ఓకే, అది కొంచెం పిల్లలకు కూడా వస్తుంది సార్, అది ఏమన్నా ఎలర్జీ అనుకుంటున్నాను. అది చూస్తే కానీ చెప్పలేమమ్మా, మీరు చెప్పేదాని ప్రకారం స్వెడర్మటైటిస్ అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా రావాలి కదా అలా అనుకుంటే. అంటే ఒళ్ళు 2 పూట్ల స్నానం చేస్తున్నాం, అదేమ్మా, మీరుండే వాతావరణంలో వాటర్ ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే ఇప్పుడు గత 10 రోజుల నుంచి కొద్దిగా టెంపరేచర్ విపరీతంగా రైజ్ అయింది కదా, అది కొద్ది కారణం అయి ఉండొచ్చు అమ్మా. ప్రియా, మీరు వీలైనంత వరకు ఇది వాడి చూడండి అమ్మా, బయట దొరుకుతుంది కెలమిన్ లోషన్ అనేది, వాడి చూడండి. ఒకవేళ కాకపోతే అప్పుడు చూద్దాం రండి. సరేనా? ఓకేనమ్మా. ఓకే ప్రియ గారు, థ్యాంక్ యూ. ఓకే, రైట్ సార్. అలాగే ఇప్పుడు ఎక్కువగా ఈ సమ్మర్లో చికెన్ పాక్స్ మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో దట్టు ఏంటంటే, చికెన్ పాక్స్ వస్తే ఇంట్లోనే వేపాకు అది ఇది అని వైద్యం చేసుకుంటుంటారు, తప్పనిచ్చి మ్యాక్సిమం డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా ఉంటారు చాలా మంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చికెన్ పాక్స్ అనేటివి మనకు వైరల్ ఇన్ఫెక్షన్, కానీ ఇప్పుడు కూడా అదే మూఢనమ్మకం అనేది ఉంది. కానీ మంచిదే ఇంట్లో ఉండడం, లేకపోతే ఆ వేగపాకులో కానీ లేకపోతే ఈ పసుపులో కానీ యాంటీ మైక్రోబియల్
ఏజెంట్స్ అనేటివి ఉంటాయి, అది జగమెరిగిన సత్యమే, దాని తప్పనేది లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే నార్మల్ గా వచ్చి స్కార్ పడకుండా పోయినంత వరకు ఇబ్బంది లేదు, అవి గుంతలు పడిపోతే జీవితాంతం ఆ గుంతల కోసం డాక్టర్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఇంతకు ముందు అడిగారు కదా అబ్బాయి, సో ఆ స్కార్ పడిందంటే ఎక్కడైనా కనిపించకుండా ఉండే ప్రదేశంలో పడ్డా కూడా ఇబ్బంది లేదు, కానీ మొహం పైన పడిందంటే సంవత్సరాలు గడిచే కొద్దీ మనకేమవుతుందంటే స్కార్ ఇంకా లోతుకి వెళ్ళిపోతుంది, ఆ మచ్చ చూడడానికి అన్నం మొత్తం స్పాయిల్ చేస్తుంది. సో ఎవరికైనా కూడా ఒకవేళ మీకున్న మూఢనమ్మకాలు అనేటివి ఉండొచ్చు ఏదైనా, మీరు తీసుకునే జాగ్రత్తలు చాలా మంచిది. సో పేషెంట్ను ఇంట్లో నుంచి కదిలించకుండా ఆ పిక్స్ ఏదన్నా అంటే ఆ స్టేజ్ చూసి గ్రేడింగ్ చూసి ట్రీట్మెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. సో మీరు తీసుకొని రాగలిగితే ఆ గ్రేడింగ్ బేస్ చేసుకొని పేషెంట్ రాకపోయినా ట్రీట్మెంట్ ఆన్లైన్లో కానీ ఇవ్వచ్చు, ఇబ్బంది లేదు. కానీ అసలు ఇక్కడ అన్నిటికంటే ఒక్కొక్కసారి ఏంటంటే నిజంగా షాక్ అవ్వాలి, అసలు ఈ మూఢనమ్మకాన్ని తీసుకెళ్లి దేవుళ్ళ పైన వేసేస్తారు. ఆ టాబ్లెట్స్ వాడితే అమ్మవారి కోపం రాదు, అమ్మకు కోపం రాదు. ఎవరైనా దేవుళ్ళు కాదు, మనుషులైనా ఎవరైనా కూడా మనం మంచి జరగాలని కోరుకుంటారు, కానీ చెడు జరగాలని ఎవరు కోరుకోరు. ఈవెన్ డాక్టర్స్గా ఉండి వాళ్లకు పలాని ప్రాబ్లం అని మిమ్మల్ని కన్విన్స్ చేయగలం, కానీ బట్ బలవంతంగా మీ దగ్గర అయితే ట్రీట్మెంట్ ఇవ్వలేము. అమ్మవారు వస్తే మాత్రం అది ఒక వైరల్ ఇన్ఫెక్షన్, మీరు తీసుకునే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఒక పేషెంట్కు అమ్మవారు వచ్చినప్పుడు ఒక రూమ్లో అనేది ఉంచి వేరే వాళ్ళు పోకుండా వెళ్ళేవాళ్ళు శుద్ధంగా స్నానం చేసి కొద్దిగా నీట్గా పోవడం అనేది క్రాస్ ఇన్ఫెక్షన్ లేకుండా జరుగుతుంది. వేపాకు ఆ రూమ్లో అంతా వేయడం వల్ల మనకు యాంటీ మైక్రోబియల్ అనేది లోపల ఉంటుంది. ఆ తినేది అనేది ఆ బండార్ అంటారు, కొద్దిగా కలుపుకొని తినడం అనేది, అది కూడా మనకు డైజెషన్ కానీ లోపల పసుపు కానీ ఇది మంచిదే కదా. సో దాంతోపాటు మనకు ట్యాబ్లెట్స్ తీసుకున్నప్పుడు మంచి జరుగుతుంది. అయితే ఫుడ్ అనేది చాలా రిస్ట్రిక్టెడ్గా పెడతారు, ఓకే నాన్ వెజ్ పెట్టకపోయినా మంచిదే, కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఆ టైంలో పెట్టడం వల్ల ఇమ్యూనిటీ బూస్టప్ అయ్యి ఇంకొద్దిగా ఫాస్ట్గా రికవరీ అవుతారు. సో ఈ చిన్న చిన్నవి మీరు ఆలోచించుకొని చేసుకోవడం మంచిది. బట్ కాలంతో పాటు మనము మారాం, మనతో పాటు ట్రీట్మెంట్ మారింది, సో అది గమనించుకొని పోవడం మంచిది. అంటే ఒకసారి డ్యామేజ్ చేసుకోవడం కంటే డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడం మంచిదని నేను అనుకుంటాను. రైట్, ఓకే సార్. సుభాష్ని గారు లైన్లో ఉన్నారు. సుభాష్ని గారు నమస్తే అండి. హలో సుభాష్ని గారు. నమస్తే అండి. నమస్తే సుభాష్ని గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మా సుభాషిని. నమస్తే సార్. నమస్తే మా, చెప్పండి అమ్మా. సార్ నాకు ఈ మొన్న సమ్మర్ సీజన్ వచ్చిందంటే సెట్ ఒక్క రొంట పడినా కూడా ఎనర్జీ లాగా వచ్చేస్తుంది. ఎన్ని రోజులుగా ఉందమ్మా? ఇప్పుడు ఎన్ని రోజులుగా ఉంది? 1 ఇయర్ ఉంది సార్. అది సెట్ వచ్చిందంటే ఒక జీర లాగా వచ్చేస్తుంది, ఏమైనా ఆయిల్మెంట్ పుట్టే మళ్ళీ డల్ అయిపోద్ది. అసలు చెమపట్ల పట్టలే ఉంటున్నా సార్ మాతే దగ్గర. అవునా? మీరు ఇప్పుడు అసలు ఈ సంవత్సరంలో ఎవరిని కలవలేదా డాక్టర్ను? అతను కలిసాను సార్. అంటే మీరు కలిసి ఆయింట్మెంట్ వాడినప్పుడు అంతా బాగుంది, మళ్ళీ వస్తా ఉంది? చెమట పట్టినంత మళ్ళీ రత్నం అవుతుంది. ఈ చెమటను తీసి పక్కన పెట్టి మనకు ఈ పొడ అనేది ఆయిల్మెంట్ పూసినప్పుడే వస్తూ ఉంది, మళ్ళీ తిరగబడతా ఉందా? అంటే పూసినంత కాలం బాగుంటూ ఉంది, మళ్ళీ తిరగబడతా ఉందా మీకు? సరేనమ్మా, మీరు డాక్టర్ చూపించిన ఫైల్ తీసుకొని రండి, తీసుకొని వస్తే నేను ఏదన్నా టెస్ట్ చేసి మీకు చెప్పగలనమ్మా, ఏదన్నా బాడీలో ఉందా, లేకపోతే ఇది ఏమన్నా చెమటకు సంబంధించిందేనా, లేకపోతే బ్లడ్లో ఏమన్నా ఎలర్జీ ఏమన్నా ఉందా అనేది చూసి చెప్పగలనమ్మా నేను. సరేనా? లేదంటే పిల్లలు ఎవరన్నా పక్కన ఉంటే కెలమిన్ లోషన్ అనేది దొరుకుతుంది, అది వాడి చూసుకోండి. ఎట్రాక్స్ టాబ్లెట్ అనేది వాడండి నైట్ టైం రాత్రులు. ఓకేనా? సరే. ఓకే సుభాష్ గారు, థ్యాంక్ యూ.
ఓకే, సో ఫర్దర్గా కూడా మీరు ఈ లైవ్ని యూట్యూబ్లో చూడాలి అని అనుకుంటే యాక్ట్ సిటీ నెల్లూరు అనేది ఉంటుందండి ఛానల్. సో డాక్టర్గా చెప్పిన అంటే మెడిసిన్స్ కావచ్చు, ఏదైనా కూడా మీరు రిపీటెడ్గా చూసి నోట్ చేసుకోవాలన్నా కూడా మీరు ఆఫ్టర్ 1 అవర్ తర్వాత, లైవ్ తర్వాత కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకే సార్, గజ్జి, తామర ఇవి కూడా మనం వింటూ ఉంటాము. సో దీని గురించి మాట్లాడే ముందు ఒక కాల్ సార్ తీసుకుందాం. కావాల నుంచి సుకన్య గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. హలో, హలో సుకన్య గారు, నమస్తే. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో తెలియజేయండి. మా సుకన్య చెప్పమ్మా. నాకు ఇట ముఖం మీద పింపుల్స్ వస్తున్నాయి సార్. ఎప్పటి నుంచి అమ్మా? ఒక 4 ఇయర్స్ నుంచి వస్తున్నాయి సార్. 4 ఇయర్స్ నుంచా? వాడున్నారా ఏదైనా ట్రీట్మెంట్? ట్రీట్మెంట్ అవి ఏం వాడలేదు సార్, బయట క్రీమ్ లైన్ కొని వాడాను సార్. మీరు బయట వాడిన క్రీమ్స్ ఏమైనా చెప్పగలరా? పాండ్స్ వైట్ బ్యూటీ వస్తాయి కదా సార్. పాండ్స్ వైట్ బ్యూటీ తోటి పింపుల్స్ పోతాయని చెప్పారా? సరేనమ్మా. మ్యారీడా అన్మ్యారీడ్ అమ్మా సుకన్య మీరు? సరే, ఒక పని చేయండి, బయట బెంజైల్ పెరాక్సైడ్ అనేది దొరుకుతుంది, బెంజైల్ పెరాక్సైడ్ క్లిండామైసిన్ అనేది దొరుకుతుందమ్మా. సో అది పింపుల్స్ పైన పెట్టి పెట్టండి, ఎక్కువ వాడద్దు, మసాజ్ చేయకూడదు. ఫేస్ పైన పింపుల్స్ ఎక్కడుంటే అక్కడే పెట్టి చూడండి. ఒక 20 రోజులు వాడిన తర్వాత ఒకవేళ రిజల్ట్ రాకపోతే ఒకసారి వచ్చి కలవండి. మీరు ఈ కాస్మెటిక్స్ కొద్దిగా పాండ్స్ వైట్ బ్యూటీ క్రీమ్ కానీ ఇటువంటివి వాడద్దమ్మా. సరేనా? సో మీరు ఎక్కువ వాడడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది, లైట్గా వాడండి, చాలా తక్కువ వాడండి. సరేనా? ఇంకోసారి చెప్తారా సార్ ఆ పేరు? ఆల్రెడీ చెప్పేసే ఉన్నాం, బెంజైల్ పెరాక్సైడ్ క్లిండామైసిన్. మీరు ఫర్దర్ గా కూడా ఇది మనకి యాక్ట్ సిటీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తారండి, యూట్యూబ్ ఛానల్లో మీరు చూడొచ్చు, దాంట్లో మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడే కాదు, ఈవినింగ్ లోపల అప్లోడ్ చేస్తారు, మీరు అప్పుడు చూడండి. ఈ ఆయింట్మెంట్ మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కంటికి దగ్గర కానీ పెదాల చుట్టూ ఎక్కువ రాయకూడదమ్మా, అసలు వాడకూడదు. పింపుల్స్ ఉండే దగ్గర మాత్రమే వాడాలి, మళ్ళీ చెప్తున్నాను. సరేనా? పోతుందని చాలా ఎక్కువ వాడతారు కొంతమంది, అలా చేయకూడదమ్మా. సరేనమ్మా. ఓకే, రైట్ సుభాష్ జీ గారు. ఓకే సార్, ఈ గజ్జి, తామర ఇవన్నీ కూడా అంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో ఇప్పుడు ఎక్కువగా సమ్మర్ లో మనం చూస్తూ ఉంటాం కదా. ఎక్కువ సమ్మర్ లో చూస్తూ ఉంటాం, స్టూడెంట్స్ లో ఎక్కువ ఉంటుంది. ఈ స్టూడెంట్స్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చి అందరికి అంటించేసి పోతూ ఉంటారు. దీనికి పెద్ద ఆల్రెడీ ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. గజ్జి తామర అనేది మీకు తామర గురించి అయితే చెప్పేశాను ఆల్రెడీ, ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంటుంది. ఈ తీట గజ్జి, తీట అంటే మనకు స్కాబిస్. ఓకే, సో అది ఒకరి నుంచి ఒకరికి, అది 100 మంది ఉన్నా 10 మంది ఉన్నా అంటుకోవడం గ్యారంటీ. ఒకరి ట్రీట్మెంట్ తీసుకుంటే వేరే వాళ్లకు లేకుండా ఉన్నా కూడా అందరూ ట్రీట్మెంట్, అంటే ఒక ఫ్యామిలీలో 4-5 మంది ఉన్నారు. సో ఈ 4-5 మందికి ఒకటేసారి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ అలా కాదు, నాకు లేదు, నాకు నేను ఎందుకు తీసుకోవాలనేది మాత్రం మీకు ఉంటే మాత్రం ఆ అపోహ నుంచి బయటపడి ముందు ట్రీట్మెంట్ ఇప్పించండి. పిల్లలను ఒకరోజు వేరుగా పెడితే ఏమి ఇబ్బంది లేదండి, పిల్లలతో పిల్లలు బాగుంటారు, మనము బాగుంటాం, కాబట్టి అలా చేసుకోండి. కాబట్టి యాంటీస్కేబిస్ లోషన్స్, పర్మెత్రిన్ అనేది దొరుకుతుంది. ఆ పర్మెత్రిన్ అనేది లోషన్ అనేది మెడ కింది భాగం నుంచి శరీరం అంతా వాడుకొని మరుసటి రోజు ఉదయం స్నానం చేస్తే మనకు గజ్జి లాంటిది తగ్గుతుంది. ఓకే, రైట్. శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు సార్. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో, హలో శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్తే సార్. నమస్తే. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్తే సార్. నాకు దాదాపు ఒక 6 మంత్స్ నుంచి ఒళ్ళంతా జ్వరం గా ఉంటుంది సార్. 6 నెలల నుంచి? ఓకే. అది లెవోసిట్రిజిన్ గానీ బిలాసిన్ గానీ అవి వేస్తే బాగుంటది. ఓకే, అది దేని వల్ల అనేది అర్థం కావట్లేదు. అవి వేస్తే బాగుంటుంది లేదంటే మళ్ళీ జ్వరాలు కావాలి. ఇప్పుడు ఏవైతే మెడిసిన్ చెప్పారు మీరు, మీ అందరి మీరే వాడారా లేకపోతే డాక్టర్ చేత రాయబడింది? డాక్టర్ గారు ఇచ్చారు. అవునా, ఏం చెప్పారండి రీజన్? అనేది లేదు అని చెప్పలేదు సార్, అవి ఇచ్చారు వాడాను. షుగర్ బీపీ లాంటివి ఏమైనా ఉన్నాయా, థైరాయిడ్ లాంటివి? ఏం లేదు సార్, షుగర్ గానీ థైరాయిడ్ ఏం లేదు, సైనసైటిస్ ఉంది సార్. సైనస్ జ్వరాలు ఉంటాయి. ఇస్నోఫిల్ కౌంట్ ఎంత ఉందండి? ఏం సార్?
మీకు బ్లడ్ టెస్ట్ ఏమైనా చేయించారా సార్ శ్రీనివాస్ గారు? మా బ్లడ్ టెస్ట్ లో ఏఈసీ చేశారు సార్, నార్మల్ ఉంది. ఓకే ఓకే. సో ఎవ్రీథింగ్ నార్మల్ సార్, కానీ ఈ జిల్లాలో నేను మాత్రం బాడీలో అప్పుడప్పుడు వస్తుంటుంది సార్. సో ఫుడ్ తోటి ఎటువంటి రిలేషన్ అయితే లేదు? లేదు సార్. ఓకే, ఏముండొచ్చు సార్, దేనివల్ల ఉండొచ్చు సార్? ఇది ఒక సముద్రం లాంటిది సార్, కానీ యాక్చువల్గా మీరు వాడింది కూడా మంచి టాబ్లెట్సే. సో బిలాస్టిన్ కాకుండా హైడ్రాక్సిజిన్ అనేది 10 mg దొరుకుతుంది సార్. అట్రాక్స్ అది కూడా వాడారా? అది కూడా వాడున్నాను సార్. ఎన్ని రోజులు వాడి ఉంటారు అట్రాక్స్? సార్ అట్రాక్స్ 1 month వాడాను సార్. వెరీ గుడ్. అయితే మిమ్మల్ని ఖచ్చితంగా కలవాల్సిందే సార్, నన్ను మీరు కలవాల్సిందే, మిమ్మల్ని కాదు. సో మీరు రాగలిగితే, మీరు చూపించిన ఫైల్స్ అని తీసుకొని రాగలిగితే అంతవరకు, లేకపోతే బిలాస్టిన్ విత్ మాంటిలిక్ అనేది దొరుకుతుంది, ఆ కాంబినేషన్ ఒక 20 days వాడి చూడండి సార్. ఓకే సార్. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అడగండి, ఈ సైనస్ వల్ల కూడా బాడీ జెల్ అంతా ఉంటుందా సార్? సార్ సైనస్ అనేది మీకు ఉన్నప్పుడు అది ఒకవేళ ఇన్ఫెక్టివ్ స్టేజ్ లో ఉంటే మనకు ఆ ఇన్ఫెక్షన్ వల్ల మనకు కొద్దిగా బాడీలో కూడా సెన్సిటివిటీ అనేది రావచ్చు. అంటే కామన్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, బాడీలో ఎక్కడైనా మనకు ఇన్ఫెక్షన్ ఉండేటప్పుడు దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది. కొంతమందికి ఇప్పుడు బాడీలో ఎక్కడన్నా ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటిది ఏదైనా ఉందనుకోండి, వేరే చోట దొరదలు వస్తాయి. మనకు అసలుది ఏంటంటే అది మామూలుగా ఉండేది ఎన్నో రోజుల నుంచి ఉందనేసి వదిలేస్తాం. సో ఆ వదిలేసింది కాస్త ఏంటంటే బాడీ అక్కడక్కడ దొరదలు రావడం, నైట్ టైం ఎక్కువ ఉండడం, మళ్ళీ ట్యాబ్లెట్ తీసుకోవడం, అక్కడ నిదానంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే కానీ చెప్పలేను సార్. అది ఓకే సార్, నేను కలుస్తాను సార్. అంతవరకు ఇది ట్యాబ్లెట్ వాడుకోండి, బిలామాక్స్ ఎం అనేది దొరుకుతుంది, అది వాడి చూడండి సార్. లేదా ఎలగ్రా 180 వాడుకోవచ్చు, ఫెక్సోఫెనడైన్. మీరు అన్ని ఫిల్టర్ చేసేస్తా ఉన్నారు, ఇంక నేను చెప్పడానికి ఏం లేదు. ఇంకా ఇంకా ఏదైనా మీరు ఇప్పుడు వరకు వాడన్ టాబ్లెట్స్ ఒకవేళ మీకు ఏదైనా నేను ట్రేస్ చేస్తే కొత్తగా ఏదైనా ఇవ్వగలం, కానీ అంతకు మించి ఏం చేయలేము. రైట్ శ్రీనివాస్ గారు. సో ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. అడ్రస్ ఐడియా ఉందా మీకు? ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇప్పుడు మన నెల్లూరు జిల్లాలో అత్యాధునిక ఎక్సిమర్ లేజర్ ద్వారా బొల్లి, సోరియాసిస్, పేనుకొరుకుడుకు చికిత్స. శ్రీనివాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, చర్మ మరియు కాస్మెటాలజీ వైద్య నిపుణులు. సండే మార్కెట్, సాయిబాబా గుడి, రెయిన్బో హాస్పిటల్ వెనుక వీధి, నెల్లూరు. సెల్ 8179096555 9440425240. డాక్టర్ గారితో మాట్లాడాలనుకున్న వారు 0861230399 కి కాల్ చేయండి. అండ్ సార్ కాలర్ ఉన్నారు, అఫ్రీన్ గారు బుచ్చి నుంచి తీసుకుందాం. అఫ్రీన్ గారు నమస్తే అండి. హలో హలో అఫ్రీన్ గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మా చెప్పండి అమ్మా. అఫ్రీన్ గారు నమస్తే అమ్మా, చెప్పండి. సార్ నాకు ఎండాకాలం వస్తే ఫేస్ మీద గుల్లలు వచ్చేస్తున్నాయి సార్, అవి పింపుల్స్ కూడా కావు, ఎక్కువ చెమట వల్ల ఏంటో తెలియట్లేదు, మంట ఎక్కువగా లావు లావు గుల్లలు ఫేస్ మీద. అంతవరకు అంటే ఫేస్ లో ఫుల్ ఫేస్ వస్తున్నాయా, లేకపోతే ఈ చిక్స్ పైన ముక్కు పైన అలా వస్తున్నాయమ్మా? ముక్కు మీద కాదు సార్, బుగ్గల మీద ఉన్నాయి. బుగ్గల పైన. ఓకే, మీరు ఏం జాబ్ చేస్తారమ్మా అఫ్రీన్? నేను ఇంట్లోనే ఉంటాను సార్, హౌస్ వైఫ్. ఇది ఏదైనా మీకు ఫుడ్ కానీ లేకపోతే చెమట పట్టినప్పుడు కానీ వేడివేడిగా ఏదన్నా అంటే టీ కాఫీలు తాగినప్పుడు కానీ ఈ ర్యాష్ ఏమైనా ఎక్కువైనట్లు ఏమన్నా గమనించారా? సమ్మర్ వస్తే ఎక్కువ అనిపిస్తుంది, ఈ సమ్మర్ లోనే, లాస్ట్ ఇయర్ సమ్మర్ లో కూడా ఇలాగే వచ్చేసారు, పెద్ద పెద్ద గుల్లలు వచ్చేసేవి. సో మీరు అప్పుడు వచ్చినప్పుడు ఎవరికైనా చూపించడం కానీ మీరేమన్నా మెడిసిన్స్ వాడడం కానీ జరిగిందమ్మా? చూపించాను సార్, స్కిన్ డాక్టర్ దగ్గర చూపిస్తే ఆయన ఒక సోప్ రాసిచ్చారు, అయినా తగ్గలేదు సార్, మళ్ళీ క్లైమేట్ చేంజ్ సమ్మర్ వెళ్ళిన తర్వాత తగ్గింది అది. మీరు చెప్పేదాన్ని బట్టి యాక్నే రోసెస్ అంటారు, అంటే పింపుల్స్ తో చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయమ్మా. సో మీరు హైడ్రోకార్టిజోన్ అనేది ఆయింట్మెంట్ క్రీమ్ దొరుకుతుంది, హైడ్రోకార్టిజోన్ తో పాటు క్లిండమైసిన్ ఆ రెండు కలిపి వాడి చూడండి ఒక 10 రోజులు. హైడ్రోకార్టిజోన్, క్లిండమైసిన్,
ఆ రెండు మిక్స్ చేసి మార్నింగ్ అండ్ నైట్ టైం వాడండి. దాంతోపాటు ఎజిత్రోమైసిన్ అనేది 250 mg అనేది వాడుకోండి. ఒక 10 డేస్ వాడండి. 10 డేస్ వాడుకున్న తర్వాత చూడండి, తగ్గకపోతే ఒకసారి వచ్చి కనిపించండి. అవునమ్మా, సరేమ్మా, మీరు కాల్ చేసి రండి మా, పర్లేదు సరేనా? ఇప్పుడు ఆన్లైన్ లోనే ఇస్తున్నాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. అపాయింట్మెంట్స్ సో ఇబ్బంది ఏం లేదు, మీరు రావచ్చు. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే ఓకే. సో మీకు బ్రేక్స్లో మీకు ప్రోమో పడుతూ ఉంటుందండి, దాంట్లో నెంబర్ కూడా టెలికాస్ట్ అవుతూ ఉంటుంది. మీరు అపాయింట్మెంట్ కోసం ఆ నెంబర్కి కూడా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే సార్, అలాగే మెన్స్లో ఎక్కువ మనము ఈ క్యాప్స్ పెట్టుకుంటూ ఉంటారు మీరు అన్నట్టు, అంటే జర్నీ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు ఈ ఎండకి తట్టుకోలేక క్యాప్ పెట్టుకుంటారు. దీనివల్ల స్వెట్ వచ్చి ఎక్కువ జుట్టు కూడా ఊడిపోతూ ఉంటుంది. సో దీనికి పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు మనకు క్యాప్స్ పెట్టుకోవడం లేకపోతే హెల్మెట్ పెట్టుకోవడం మంచిది, కానీ ఇప్పుడు ఎవరికైతే ఇప్పుడు కొంతమంది ఆయిల్ పెట్టుకొని దానిపైన క్యాప్ పెడతారు, లేకపోతే డాండ్రఫ్ ఉండొచ్చు, ఆయిలీ డాండ్రఫ్. సో ఇది ఉన్నప్పుడు లోపల ఇంకా కొద్దిగా ఉక్కపోత ఎక్కువ అవుతుంది. ఎక్కువైనప్పుడు అది మనకు ఎక్కువ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇటువంటి వాళ్ళు క్యాప్ పెట్టుకోవడానికి ముందు ఏదైనా ఒక కాటన్ క్లాత్ అనేది, అంటే హెయిర్ పైన కట్టుకొని, ఏదో చెమట వస్తే అది లాక్కుంటుంది, దానిపైన హెల్మెట్ అనేది పెట్టుకోవడం మంచిది. లేదా మనకు జర్నీస్ వీలైనంత వరకు ఈ పీక్ టైంలో, అంటే 11 o'clock నుంచి 3 o'clock అనేది అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఓకే, కానీ ఇక్కడ ఏంటంటే ఎవరికైతే ఆల్రెడీ ప్రాబ్లం ఉందో వాళ్ళు పెట్టుకోవడం మాత్రం మంచిది కాదు. ఓకే, ఇప్పుడు చాలా మంది సిటీస్ లో పిల్లలు హెల్మెట్ లేని పోకూడదు, డాక్టర్ అడ్వైజ్ చేశాడన్నా కూడా ఒప్పుకోవడం లేదు, హెల్మెట్ కంపల్సరీ అంటున్నారు. కానీ చాలా మందిలో ఏదన్నా, అంటే డైలీ తల, అటువంటి వాళ్ళు డైలీ తలస్నానం చేయడం, వీలైనంత వరకు హెయిర్ కు స్టైలింగ్ జెల్స్ కానీ ఏదన్నా మనకు సీరమ్స్ కానీ మార్నింగ్ టైం అవాయిడ్ చేయడం, అంటే హెయిర్ వచ్చి ఫ్రెష్ గా ఏం పెట్టకుండా ఉంటే మాత్రం వీలైనంత వరకు ఆ ప్రాబ్లం మనం కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఫుడ్ విషయానికి వస్తే, అంటే ఒక ఆహార అలవాటు అనేది ఉండి సడన్ గా దాని నుంచి మారితే ఏమన్నా ఈ హెయిర్ కి కావచ్చు, స్కిన్ కి కావచ్చు, ఏమన్నా డ్యామేజ్ అనేది జరిగే అవకాశాలు ఉంటాయంటారా? మీరు అడగాలనుకున్న క్వశ్చన్ మాత్రం నాకు అర్థం కాలేదు నిజంగా. అంటే ఇప్పుడు ఆహారపు అలవాట్లు అంటే, మీరు ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ వెజిటేరియన్స్ గా మారిపోవడం, లేదా కంప్లీట్లీ వెజిటేరియన్స్ ఉన్న వాళ్ళు ఏదన్నా నాన్ వెజ్ అంటే మారడం, ఇలాంటివి ఏమన్నా జరిగినప్పుడు? ఎస్, ఖచ్చితంగా ఉంటుంది. యూజువల్గా ఒక చిన్నది ఇక్కడ, ఇప్పుడు మీరు అడిగింది కాకుండా వేరే చెప్తాను. ఇప్పుడు వెయిట్ పుటాన్ అవుతున్నాము, చాలామంది ఈ కొద్దిగా కొన్ని డిఫరెంట్ అప్రోచెస్ ఉన్నాయి, అది మిల్క్ షేక్లు కాదు, అది హెల్తీ షేక్స్ ఏదో ఇస్తున్నారు తాగుతున్నాము. కానీ ఇప్పుడు అది మైక్రో న్యూట్రియంట్ సప్లిమెంటేషన్ అనేది ఒకవైపు వాళ్ళ థియరీ అనేది వాళ్ళు బాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. అంటే దీనివల్ల ఇంకా అసలు డాక్టర్తో కూడా పని లేదు, కొన్ని వాటర్ వచ్చున్నాయి, ఆ వాటర్ తాగితే ఉన్న చర్మ వ్యాధులు పోతాయి, కిడ్నీ పోతాయి, హార్ట్ పోతుంది, అన్ని ఇలా ప్రమోట్ చేస్తున్నారు. మంచిదే, అంటే ఒక ప్రోటీన్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ లిపిడ్స్ని కానీ బాడీకి కావాల్సినంత ఫామ్లో అది ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు అది మైక్రో న్యూట్రియంట్స్ అనేది ఇస్తున్నారు. బట్ దాని ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే ఆ ప్రిజర్వేటివ్ అనేది అది న్యాచురల్ నుంచి ఆర్టిఫిషియల్ అయిపోతుంది. ఆర్టిఫిషియల్ అనేది అయినప్పుడు బాడీ సోర్స్ అనేది ఎట్లా లాక్కుంటుంది, అది ఎట్లా రియాక్ట్ అవుతుందని. సరే, చిన్నతనం నుంచి ఒక పర్సన్ నాన్ వెజ్ అంటే, మనకు ఒక 7 డేస్లో మనకు నాన్ వెజ్ తీసుకోరు, బట్ వీక్లీ ఒక 2 times or 3 times తింటారు. లేదా కొంతమంది డైలీ కూడా కొద్దిగా తక్కువ క్వాంటిటీలో తీసుకు, అది ఎగ్ కావచ్చు, చికెన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, మటన్ కావచ్చు తీసుకుంటుంటారు. బట్ ఇది వచ్చేసరికి దాదాపు ప్రోటీన్ కమ్ ఏంటంటే ఇమ్యూనిటీకి మనకు యాక్టివేట్ చేయడానికి కూడా ఇండైరెక్ట్గా పనికొస్తుంది. ఇప్పుడు సప్లిమెంటేషన్ అనేసరికి ఎనిమల్ సోర్సెస్ నుంచి వచ్చే ఫుడ్తో ఎప్పటికి కూడా వెజిటేరియన్ సోర్సెస్ నుంచి వచ్చే దాంట్లో కంపేర్ చేసుకోలేము. ఓకే, అంటే ఎప్పుడు కూడా అనిమల్ సోర్సెస్ నుంచి ఉంటే ఫ్యాట్ కానీ లేకపోతే ప్రోటీన్ కానీ హెవీగా ఉంటుంది. సో అది ఇచ్చే, అంటే ఎనర్జీ కూడా హెవీగానే ఉంటుంది.
సో దానివల్ల ఇప్పటికి కూడా విటమిన్ ఏ కానీ ఈ కానీ కొన్ని విటమిన్ డి కానీ ఇవి సోర్సెస్ అనేటి వెజిటేరియన్ సోర్స్ లేదు ఇప్పటికి కూడా, నాన్ వెజ్ సోర్సే. కానీ నాకు వెజిటేరియన్ సోర్స్ కావాలంటే దొరకదు, కొన్ని వచ్చున్నాయి దానిపైన ఉంటుంది ఏదంటే గ్రీనా లేకపోతే గ్రెడ్ సింబల్ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మానేయాలి అనేది మనకు హెల్త్ ఇష్యూ వచ్చా లేకపోతే వెయిట్ తగ్గడానిక సమ్ అదర్ రీజన్స్, ఒక సటన్ ఏజ్ వచ్చిన తర్వాత మానేస్తారు. బట్ ఆ మానే బదులు కొద్దిగా ఏంటంటే క్వాంటిటీని తగ్గించుకుంటూ రావడం అనేది మన బాడీని ఆ డైట్ అంటే వెజిటేరియన్ డైట్కు మనకు షిఫ్ట్ చేయడానికి కొద్దిగా టైం తీసుకోవాలి. అంటే బాడీని ఏం చేయాలంటే మామూలుగా వెజిటేరియన్ ప్రోటీన్స్ కానీ అవి తీసుకుంటూ అలవాటు చేసి అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు మిగిలిన ఫైబర్స్ అవి వాటి విషయంలో ఏం చేంజ్ కావాల్సిన పనులే. కానీ బాడీకి కూడా ఖచ్చితంగా ప్రోటీన్స్ అవసరమే. కానీ ఇవి నాన్ వెజ్ తిన్నంత మాత్రం లావ్ అవ్వడం, నాన్ వెజ్ ఆపేసినంత మాత్రం తగ్గిపోవడం ఉండదు. బట్ దాని ప్లేస్లోకి నీరు వస్తే ఏం చేస్తారు, అప్పుడు లావ్ తగ్గకపోగా ఇంకా లావ్ అవుతారు. బట్ మనం ఏమనుకుంటూ ఉంటామంటే మనం నాన్ వెజ్ మానేసేవాం. కానీ కొన్ని సందర్భాల్లో టీబీ వచ్చిన కొన్ని కంపల్సరీ ఎవరికైనా కూడా మీరు కంపల్సరీ నాన్ వెజ్ తినండి అనేసి చెప్తూ ఉంటారు. ఈవెన్ మొన్న కోవిడ్ వచ్చినప్పుడు బాగా చికెన్ తినండి ఎగ్స్ తినండి అనే చెప్పారు. మానవని ఎవరు చెప్పలా, అదే దురదలు వచ్చాయనుకోండి ముందు చికెన్ మానేసేయండి గుడ్డు మానేసేయండి అని చెప్తారు. బట్ ఆ టైంలో మాత్రం బాగా తీసుకున్నారు. కాబట్టి ఫస్ట్ ఈ డైట్ చేంజ్ అయినప్పుడు మనం ఏదైతే ఉన్నటువంటి డైట్ చేంజ్ అయినప్పుడు రెండు రకాలుగా, ఒకటి హెయిర్ పైన పడుతుంది, స్కిన్ అనేది కొద్దిగా డ్యామేజ్ అవుతుంది. కొంతమందికి నలుపు రావచ్చు లేకపోతే ముడతలు పడినట్టు షింక్ అయినట్టు ఉండొచ్చు. కానీ చాలా మందిలో హెయిర్కి సంబంధించిన ప్రాబ్లం మాత్రం చూస్తూ ఉన్నాం. ఓకే, అంటే డైట్ సిస్టమ్ అనేది మారినప్పుడు. సో అలా కాకుండా చిన్నగా వాళ్ళ డైట్ను కొద్దిగా చేసుకోవడం, లేదా వాళ్ళు దాన్ని కాంపెన్సేట్ చేసుకోవడానికి ఏదన్నా వాళ్ళు డైట్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ చేంజ్ చేసుకున్న తర్వాత ఒక 1 మంత్ తర్వాత ఆ ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఒకసారి టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఏదైనా లోపం ఉంటే దాన్ని సప్లిమెంటేషన్ కానీ మనకు డాక్టర్ అడ్వైస్ పైన తీసుకుంటే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈరోజు వింటర్కి సమ్మర్కి సంబంధించి చక్కటి సలహాలు సూచనలు కూడా అందజేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వాలనుకున్న వారు శ్రీనివాస స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్ పొగతోట నెల్లూరు. ఇది ఇవాళ హెల్త్ లైన్ మరో ప్రత్యేక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. నమస్తే.